ఈరోజు రాజానగరం దద్దరిల్లేలాగా మన పులు వచ్చింది. రాజానగరం ఊపిరి పీల్చుకో అనే విధంగా మన జనసేనాని మనకి ఇక్కడ విచ్చేశారు. ఇంతకంటే పండుగ మరొకటి ఉండదు. మీ అందరికీ ఒక్కటే ఒక్క విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు మనకి మొదటి అనౌన్స్మెంట్ లోనే మనకి సీట్ ఇచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఇంతకంటే పెద్ద ఆశీర్వచనం ఉండదు. కాబట్టి మనమందరూ వారికి మీ మీద నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మనందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున అందరూ ఐకమత్యంగా పోరాడి మనం ఇక్కడ మంచి మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థినైన నాకు మీరు గ్లాసు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం రుణం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థినైనటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవం మన నందమూరి తారక రామారావు గారి తనయ్య శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా మనం కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మన పార్లమెంట్కు పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆశీస్సులు అందజేశారనేది మనకి ఎంత గర్వకారణమో అంతే మెజారిటీతో కూడా మనం అందరం గెలిపించి అప్పు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సార్, రైతులకు ఎన్నో చేశారు, ఇప్పుడు వరకు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి మీ ఆశయాలు నచ్చి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ నచ్చి యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం పడుతున్నటువంటి తపన చూసి రాజకీయాల్లోకి వచ్చాను సార్. మాకు ఇక్కడ తాగునీరు, సాగునీరు సక్రమంగా లేక రైతులు అల్లాడిపోతున్నారు. గోదావరి పక్కన ఉన్నటువంటి మాకు గొంతెండిపోతుంది సార్ తాగునీరు లేక. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే, కానీ గర్భగుడిలో కూడా ఈ వర్షానికి నీళ్లు కారిపోయి ఆ యొక్క స్వామివారు తడిచిపోతున్నారు సార్. మీరు రాక మాకు పునీతం అయ్యి రేపు భవిష్యత్తులో మా ప్రజలకి ఈ యొక్క తాగునీరు, సాగునీరు, రైతులకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా మా యొక్క యువత అంతా కూడా, మా యొక్క జనసేన, తెలుగుదేశం అందరూ కూడా ఐకమత్యంగా పోరాడుతున్నాం. దానికి బీజేపీ తోడైంది. ఖచ్చితంగా మాత్రం మంచి మెజారిటీతో మీ అందరం తీసుకొచ్చి గెలిపించి మీకు అప్పగిస్తాం సార్. మాకు మాత్రం ఈ యొక్క రైతులకు కష్టాలు మాత్రం తీర్చాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.